దయచేసి గమనించాలి. వారు విస్తృతంగా సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. వారు తిమ్మారు మళ్ళని అని చెప్పేసి ఇంతకుముందు చెప్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన వారు మాట్లాడుతూ ఉంటాడు, పండబోతు తింటా ఉంటాడు. వారికి హక్కు ఉండాలి, మనకి హక్కు ఉండదట. అదే వాని మీద నేను 2 సార్లు పోటీ చేసి వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడించినా. అనేక సార్లు కూడా అవసరమైతే ఇప్పటిదాకా మనం మాట్లాడలే. భవిష్యత్తులో మాత్రం అది సోషల్ మీడియా అయినా మామూలు మీడియా అయినా ఎక్కడైనా కూడా ఈసే ఈ పత్తర్సే పత్తర్ ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జైళ్లకు భయపడలేదు, పోలీసులకు భయపడలేదు, లాకర్లకు భయపడలేదు, ఉద్యమాలు తీసుకొచ్చారు. ఇవాళ ఇటువంటి చిత్తర కాలతో బ్లాక్ మెయిలర్లతో దొంగలతో భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా తెలంగాణ సమాజం వెలివేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. మరలా కేసీఆర్ గులాబీ జెండాని మళ్ళా 3వ సారి ఎగిరాలని చెప్పి చెప్తూ చివరిగా ఇప్పుడు 17 సమావేశాలు ఉండేయని చెప్పి చెప్పిండు. హడావిడి పెట్టి మనం సమావేశం పెట్టకూడదు. ఖచ్చితంగా పొద్దున 11 గంటల మీటింగ్ పెట్టుకుందాం, 4 గంటల నడిపిద్దాం. ఆ సమావేశంలో ఇతర సమస్యలు విందాం. వాళ్ళకి